ఒకసారి మనందరం ఆలోచన చేయాలి. 2019లో సైకో జగన్ అధికారంలోకి వచ్చి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మన రాష్ట్రం యొక్క పేరు ప్రతిష్టలన్నీ కూడా దేశ స్థాయిలో పూర్తిగా దిగజారిపోయినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు అవుతుంది, మనకి మన పార్టీకి ఎన్ని ఇబ్బందులు పెట్టారు మనందరం కూడా చూశాం. ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొన్నాం, అందరం కూడా పోరాటం చేసి మన పార్టీని ఈ స్థాయిలోకి తీసుకొచ్చామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. సైకో జగన్ పని అయిపోయింది. ఇంకా రేపు ఎప్పుడు ఎన్నికొచ్చినా సరే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు, మా ఉత్తరాంధ్రలో ముగించారు. ఉత్తరాంధ్రలో ముగింపు సభ పెట్టాం, ఆ సభ జరగకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఉత్తరాంధ్ర చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కన్ని విని ఎరుగిన విధంగా లక్షలాదిగా జనాలు వచ్చి సభని విజయవంతం చేసిన విషయాన్ని కూడా మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మనకింకా 100 రోజులు సమయం ఉంది, చాలా తక్కువ సమయం ఉంది. ఈ సమయంలో ప్రతి నిమిషాన్ని మనం ఉపయోగించుకోవాలి, ప్రతి నిమిషం కూడా కష్టపడి పనిచేయాలి. పనిచేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ఈరోజు రేపు జరుగుతున్నటువంటి ఎన్నిక వైసీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ కాదు, వైసీపీ పార్టీకి జనసేన పార్టీ కాదు, వైసీపీ పార్టీకి 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకానికి జరుగుతున్నటువంటి ఎన్నిక. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలనలో 5 కోట్ల మంది కూడా ఇబ్బంది పడ్డారు, అన్ని ప్రాంతాలు ఇబ్బంది పడ్డాయి. ఈరోజు అధికారులు కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం మారుతుంది, మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందని ఎదురు చూస్తున్నారు. అధ్యక్షుల వారు అన్ని విషయాలు మాట్లాడతారు, మన మీద విపరీతంగా కేసులు పెట్టారు, సంబంధం లేనటువంటి కేసులు పెట్టారు. ఎవరమైనా సరే ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పులు, ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి అవినీతి సోషల్ మీడియాలో పెట్టినా సరే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఎంత దౌర్భాగ్యం అంటే నిన్న అమెరికా నుంచి ఒక అబ్బాయి హైదరాబాద్లో దిగితే ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు. ఎంత దారుణం అంటే అసలు ఈ అధికారులు చదువుకున్నారా? ఈ అధికారులకు అవగాహన ఉందా? ఈరోజు ఆయనకి అరెస్టు చేసి రోజంతా తిప్పి 41 నోటీస్ ఇచ్చి విడిచిపెట్టారు. ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏంటి దారుణం, సిఐడి ఏంటి ఈ విధంగా వ్యవహరిస్తుందని ప్రతి ఒక్కరూ నవ్వుకునే పరిస్థితి వచ్చింది. అందుకే సోదర కార్యకర్తలారా, ఈరోజు మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం, ఈ 100 రోజులు పనిచేద్దాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేనంత మెజారిటీతో రేపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని
నిలబెట్టుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు పార్టీలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.